గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కార్తీక మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో ఎవరైతే నిద్ర లేచి వారి యొక్క నిత్య కార్యక్రమాలన్నింటినీ ముగించుకొని దీపారాధన చేయడము ఇత్యాది పూజా సంబంధమైన కార్యక్రమాలు చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, వారి కుటుంబం అంతా కూడా డబ్బుతో నింపబడి ఉంటుంది, వారి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరబడతాయని మనకు మన పురాణాలు మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఈ కార్తీక మాసం కోసం ఎందరో వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంది పర్వదినమని. ఈ కార్తీక మాసంలో మనకి వాతావరణము అంతా కూడా చలితో కూడుకుని ఉంటుంది. ఈ మాసంలో మనం పెట్టేటటువంటి ఈ యొక్క దీపం ఏదైతే ఉందో, ఈ దీపము మనకు ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మనకి శక్తిని ఇవ్వడమే కాకుండా సకల మూగజీవులకు కూడా శక్తిని ప్రసాదించాలనేటటువంటి ఆలోచనతోనే ఈ యొక్క దీపారాధన చేస్తుంటారు అందరూ కూడా. అది కూడా శుద్ధమైనటువంటి ఆవు నెయ్యితో కానీ, శుద్ధమైనటువంటి నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయమని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అసలు విషయానికి వద్దాం. మనము నెలంతా మాకు కుదరలేదు, మేము చేయలేకపోయాము, మరేదో ఇబ్బంది ఉన్నందువల్ల మేము చేయలేకపోయాము అనేటటువంటి వారందరికీ కూడా కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక పౌర్ణమి నాడు కేవలం ఈ సంవత్సరానికి గాను, ఈ 365 సంవత్సరాలకి గాను ఒక దీపం కూడా నేను వెలిగించలేకపోయాను అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మనకి 365 ఒత్తులతో కూడినటువంటి ఒక కుంది దొరుకుతుంది, కుంది ఒత్తులు అంటాం. ఈ 365 ఒత్తులు ప్యాకెట్ను కూడా శుద్ధమైనటువంటి ఆవు నెయ్యిలో ముంచి, ఆవు నెయ్యితో పాటుగా 365 ఒత్తులను కూడా కేవలం కార్తీక పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో వెలిగించండి, ఈ మాసమంతా మీరు దీపారాధన చేసినా పూజ చేసినా కూడా రాని ఫలితం ఏదైనా ఉంటే ఆ ఒక్క రోజున చేస్తే ఖచ్చితంగా వస్తుంది, మీ గృహమంతా కూడా ఐశ్వర్యంతో నింపబడి ఉంటుందని మనకు కార్తీక పురాణము ఇత్యాది గ్రంథాలు కూడా తెలియచేస్తున్నాయి. మర్చిపోకుండా మరలా ఒక్కసారి కార్తీక పౌర్ణమి నాడు తప్పకుండా శుద్ధమైనటువంటి ఆవు నెయ్యితో మీ గృహంలోనైనా ఏదైనా దేవాలయంలోనైనా సరే 365 ఒత్తులతో దీపారాధన వెలిగించి ఆ రోజంతా కూడా భగవత్ నామస్మరణ, ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని ఆ రోజు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ఆ మంత్రాన్ని జపం చేయండి. మీకున్నటువంటి ధనము ఎంత కావాలి, ఐశ్వర్యం ఎంత కావాలో కూడా ఇచ్చేటటువంటి శక్తివంతమైన ఐశ్వర్యకారకుడే పరమేశ్వరుడు. ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని అందరికీ షేర్ చేయండి. కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ కింద ఎరుపు రంగు బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైనటువంటి విషయాలు ఎన్నో మీ ముందుకు తీసుకురావడం మేము ప్రయత్నం చేస్తాము. అలాగే కాలభైరవ గురు గంటల పంచాంగం మనకు 2018-2019 సంవత్సరానికి రిలీజ్ అవుతుంది. ఈ గ్రంథాన్ని మీ అందరూ కూడా ఆదరిస్తారని మీ అందరికీ నమస్కరిస్తూ శుభం భవతు.